మంత్రాలయం ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మంత్రాలయం తాలూకా కమిటీ మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజీ తాలూకా అధ్యక్షులు జయరాజ్, ప్రధాన కార్యదర్శి హుస్సేని, కోశాధికారి షాబువలి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సూర్యనారాయణ ఆచార్, తాలూకా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్ నరసప్ప, మండల గౌరవాధ్యక్షులు రానోజీరావు, అధ్యక్షులు భీమారయ్య, కార్యదర్శి వెంకట్, కోశాధికారి రఫీ, ఆగ్నేయజింగ్ కార్యదర్శి రామేశ్వామి, శ్రీధర్, కంతం నరసింహ, కప్పన్న రవికుమార్, ఆనంద్ పాల్గొన్నారు. మరి వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి గారు మీడియా టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జర్నలిజానికి మరి మాయని మచ్చగా నిలబడినటువంటి విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మంత్రాలయంలో మరి రాఘవేంద్ర సర్కిల్లో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాపై ఏరా పోరా అని అమర్యాదగా అగౌరవంగా ఏకవచనంగా సంబోధిస్తూ ఆయన మాట్లాడడము తీవ్రంగా మంత్రాలయం ఏపీడబ్ల్యూజీ ఖండిస్తుంది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మునుముందు ఇలాంటి అసభ్య పదజాలాలు దాడులు మీడియా విలేకరుల పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను వెంటనే మానుకోకపోతే ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సేవ్ జర్నలిజం పేరుట ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి పెద్ద మనిషి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని నీ వయసుకు తగ్గట్లు విలేకరుని గౌరవించి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏకవచనంగా ఏరా పోరా వీడు వాడు అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే జర్నలిస్టులంతా ఐక్యంగా నీపైన ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. కబడ్దారని హెచ్చరిస్తూ ఇంతకుముందు నువ్వు చేస్తున్నటువంటి నీ పార్టీ సేవలను గుర్తిస్తూ పలువురు జర్నలిస్టులు నీకు సహాయంగా అందించారు. ఈరోజు నీకు ఏదో జరిగిందని నీ పైన జరిగినటువంటి వాస్తవాలను పత్రికల్లో మీడియాల్లో ప్రచారం అయితే నీకు బాధగా ఉందని తెలుసుకొని మీడియా పైన ఏకవచనంగా అగౌరవంగా సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని నీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీకు కూడా తప్పదు. మరి భవిష్యత్తులో ఇలాంటి వాటిని మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నాం, రాష్ట్రరోకం చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేశాం. ఈరోజు మహాత్మా గాంధీ ఆయనకి విజయసాయిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని జాతిపిత మహాత్మా గాంధీకి వినతిపత్రం ఇస్తున్నాం. ఏపీడబ్ల్యూజీ తాలూకా అధ్యక్షులు జయరాజు, మంత్రాలయం.